మరి నిన్న కుప్పంలో జరిగేటువంటి అవాంఛనీయ సంఘటన మరి ఏదైతే ఉందో మరి దాన్ని వైఎస్ఆర్సిపి నాయకులు మరి రా నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ అన్నా క్యాంటీన్లు ప్రారంభించి పది మందికి భోజనం పెట్టాలని ఉద్దేశంతో మంచి సంకల్పంతో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వెళ్తుంటే ఆయన్ని అడ్డగోలుగా అడ్డు తగిలి ఇప్పుడు వైఎస్ఆర్సిపి కార్యకర్తలందరూ కూడా అన్న క్యాంటీన్ ధ్వంసం చేశారు ఇవాళ తెలుగుదేశం పార్టీ తరఫున దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారు గద్దెనెక్కిన తర్వాత ఈ అన్న క్యాంటీన్లు పూర్తిగా విస్మరించి దాన్ని పక్కదావ తప్పించేసి ఈవేళ పది మందికి అన్నం పెట్టకుండా ఆయన పబ్బం గడుపుతున్నాడు మరి ఆయన పెట్టినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున అనేక గ్రామాల్లో అనేక పట్టణాల్లో కూడా ఇప్పటికీ కూడా ఈ సేవా కార్యక్రమంలో భాగంగా అన్న క్యాంటీన్లు కొనసాగించడం జరుగుతుంది మరి ఉదాహరణకు పాలకొల్లు మరి నిమ్మల తామానాడు గారు మరి ఇప్పుడు కూడా ఎప్పుడైతే వాళ్ళు అన్న క్యాంటీన్ తొలగించారో ఆ రోజు నుంచి ఈ రోజుకు కూడా మరి అన్న అన్న క్యాంటీన్ ప్రారంభించాలని పది మందికి భోజనం పెడుతున్నారు మరి దాతలు ఎంతోమంది దాతలు అన్నం పరబ్రహ్మ అంటారో దాన్ని దృష్టిలో పెట్టుకుని వేళ పది మందికి భోజనం పెట్టాలని ఒక మంచి ఉద్దేశంతో దాతల సహకారంతో ఈ కార్యక్రమం చేయాలని చెప్పి మరి తెలుగుదేశం పార్టీ ముందుకు వస్తుంది మరి నిజంగా వాళ్ళు చేయాలనుకుంటే కానీ చదువు చూద్దంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు వారి కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించండి ఏ పేరు పెట్టి అన్న క్యాంటీన్ తీసేసిపోని మరి జగన్ అన్న క్యాంటీన్ అంటారు లేదా వైఎస్ఆర్ క్యాంటీన్ అంటారు వాళ్ళు ఇష్టం అది ఐష్టప్రకారం చేసుకుని దాన్ని కొనసాగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మరి వాళ్ళు చేయనప్పుడు తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చి మరి నారా లోకేష్ గారి నాయకత్వం కానువ్వండి మరి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్య నాయకులందరూ కూడా ఎంతోమంది దాతల సహకారంతో ఇవాళ ఆ కార్యక్రమాన్ని కొనసాగించడానికి మంచి ఉద్దేశంతో వస్తున్నారు మరి దీన్ని మీరు నాశనం చేయాలని చెప్పి పాడు చేయాలని చెప్పి సంకల్పాలతోటి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కూడా నిన్న చాలా విద్వాంసులు సృష్టించారు అక్కడ మరి చాలా విచారణ తగ్గ విషయం మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఎప్పుడు కూడా ఈ క్యాంటీన్లు ప్రారంభించాలని చెప్పి మంచి ఉద్దేశంతో మేమున్నాం ఇప్పుడు ఇప్పుడు అలా అక్కడ అక్కడ ఆపు ఆపగలిగారు పేద ప్రజలకు ఉపాధి కలిగిస్తున్న వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి ఈరోజు మరి టీడీపీ ప్రభుత్వం బ్రతు చల్లాలనుకుంటుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి గతంలో మొత్తం పెట్టిన పథకాలన్నీ కూడా పేద పేద ప్రజలకి సంబంధించి మరి అమ్మఒడి కానీ నాడు నేడు ఏంటంటే ఒంటరి మహిళ చెతా ఇవన్నీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం ఆలోచించి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు మరి ఏలకలాగా మరి అన్న క్యాంటీన్ పెట్టి కోట్ల కోట్లు దున్నుకుని మరి ప్రజలను మోసం చేసి మరి గవర్నమెంట్ స్థలాల్లో పెట్టి అన్న క్యాంటీన్లు మరి కాంట్రాక్టులు లెక్కన మరి ఎన్నో కోట్లు దోచుకున్న ఈ టీడీపీ ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు మరి ఇంకా కుట్ర చేయాలనుకుంటున్నాడు ఈ కుట్రకు కారణం ఏంటంటే మరి రాబోయే కాలంలో మరి ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి దానికి మరి వైసీపీ ప్రభుత్వాన్ని ఎలా దెబ్బతీయాలన్న ఆలోచనలో మరి అన్న క్యాంటీన్లు తీసుకొచ్చారు ఆ అన్న క్యాంటీన్లు చేటు వాటిలో ఉన్నది ఏంటంటే లాబడి మొత్తం టీడీపీ ప్రభుత్వానికి గతంలో కూడా ఎన్నో కోటాను కోట్లు అన్న క్యాంటీన్ పేరు చెప్పి మరి కాంట్రాక్టర్లు తినడం జరిగింది దానికి మరి వస్తాది చంద్రబాబు నాయుడు కాంట్రా కాంట్రాక్టర్లను కూడా మరి వాళ్ళకి ఎంకరేజ్ చేసి మరి వాళ్ళని తినమని చెప్పి పందుకొక్కళ్ళ తినటం చేశారు ఈరోజు మరి అది ఏదీ లేకుండా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు మరి పేద ప్రజలకే ముందుకొచ్చి మరి ప్రతి కార్యక్రమంలో కూడా ప్రతి నవరత్నాల్లో కూడా ఆయన ప్రజలకు అందేలాగా ఒక బట్ట నొక్కితే అందరికీ కూడా వచ్చేలాగా మరి ఈరోజు తీసుకుని అందరికీ కూడా పేద ప్రజలు అందరికీ కూడా అకౌంట్లో పడేలా చేస్తున్నాడు అలాగే ఈరోజు చూసుకుంటే నాడు నేడు మరి స్కూళ్ళు ఎలా ఉన్నాయి ఈ రోజున మరి పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళు కూడా సరిపోయిన పరిస్థితుల్లో మరి నాడు నేడు స్కూళ్ళు ఉన్నాయి అలాగే మరి అక్కడ భోజన వసతిగా నుంచి ప్రతి విషయంలో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ముందుండి ఆయనే దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు అలాగే చెయ్యూత కాడి నుంచి అలాగే అమ్మఒడి ఇవన్నీ కూడా నవరత్నాలు కూడా మరి ఆయన ముందుకు వచ్చి ప్రభుత్వంలో మంచి ముందంజలో ఉన్నాడని చెప్పి మరి చంద్రబాబు నాయుడు మరి దీన్ని కుట్రపన్ని దానిపైన మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద బుర్ర చల్లాలనుకున్నాడు చంద్రబాబు ప్రభుత్వం గతంలో ఏమీ చేయలేదు పేద ప్రజలకు ఎప్పుడూ కూడా అందుబాటులో రాలేదు పేద ప్రజలను ఎప్పుడూ పట్టించుకోలేదు ఈ రోజున మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంత ఆనందంగా ఉంది అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అది అతను తప్పించి ఇంకెవరు కూడా ఆ విషయంలో చేయలేరు ఇంకా ఇది దీన్ని బట్టి మీకు చెప్పేది ఏంటంటే మీరు కనుక ఇంకా బురద జల్లాలనుకుంటే కనుక ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద మాత్రం బురద జల్లితే మాత్రం వైసీపీ నాయకులే కాదు ప్రజలు కూడా ఊరుకోరని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం